ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్స్ విషయంలో ప్రభుత్వం వర్సెస్ థియేటర్స్ అన్నట్లు వార్ జరుగుతోంది. మూవీ టికెట్స్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడమే కాదు, బెనిఫిట్ షోలను కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఓవైపు కరోనా వైరస్ సృష్టించిన కళ్లోల నుంచి తేరుకోవటమే కష్టమని భావిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్స్ టికెట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం థియేటర్స్ యాజమాన్యానికి పెద్ద దెబ్బ అని టాక్. ఇక ఓవైపు సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ లో అధికారులు తనిఖీ నిర్వహిస్తూ నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరకు సినిమాను ప్రదర్శించడం కష్టమంటూ స్వచ్ఛందంగా థియేటర్స్ ను యజమానులు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రెస్ మీట్ లో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసేశారన్న వార్త బాధాకరమని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. తెలుగు ఫిలిం పెద్దలందరికీ ఆర్ నారాయణమూర్తి థియేటర్లు మూయకండని అంటూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలను ఎంపీలను థియేటర్స్ యజమానులు కలవమని సూచించారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయండి, మళ్లీ థియేటర్స్ ఓపెన్ చేయండి అని చెప్పారు. అంతేకాదు సినిమా తీసేవారు, చూపించేవారు, చూసేవారు బాగుంటేనే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుందని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో ఆంధ్ర సీమా డిస్ట్రిబ్యూటర్ల భేటీ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 20 మందితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో టికెట్ల ధరలు తగ్గింపు, థియేటర్లలో తనిఖీలతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం చెప్పిన ధరలకు థియేటర్లు నడపలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. థియేటర్లలో తనిఖీలు స్వచ్ఛందంగా మూతపైనే ప్రధాన చర్చ జరగనుంది. అయితే టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్న ఇండస్ట్రీ పెద్దలకు భేటీ ఖరారైంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. అయితే టికెట్ ధరలు తక్కువగా ఉంటే సినిమా థియేటర్లను నడపలేమని సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నానితో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి చర్చించనున్నారు. సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. హలో ఎవరీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవరీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.